క్రిస్టియానిటీ అనేది వేరే మతాలను డామినేట్ చేస్తుంది అంటున్నారు, దాని మీద మీ ఉద్దేశం అండి? క్రిస్టియానిటీ వేరే మతాలను డామినేట్ చేస్తుంది అంటే, క్రిస్టియానిటీ డామినేట్ చేసింది అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ క్రిస్టియానిటీ అణగద్రొక్కడము అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. ఒక వాస్తవాన్ని లేదా దైవ ప్రత్యక్షతను ప్రజలకు అర్థం చేయడంలో సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. అంటే సామాన్యమైన వ్యక్తులు కూడా దైవ ప్రత్యక్షతను క్రిస్టియానిటీ ద్వారా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి వస్తుంది. అంటే ఇప్పుడు మిగతా మతాల ద్వారా దైవ ప్రత్యక్షత లేదంటారా? దైవ ప్రత్యక్షత అర్థమైతే దీన్ని ప్రజలు ఎక్కువగా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆ మతాలు ఎప్పటి నుండో ఉన్న మతాలే కదా. దైవ ప్రత్యక్షత విషయంలో, దైవత్వాన్ని అర్థం చేసే విషయంలో విఫలమవడాన్ని బట్టి క్రైస్తవ్యం కూడా దైవత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కువ మంది సక్సెస్ అయ్యారు. కాబట్టి మనసు పెట్టి క్రైస్తవ్యం గుండా దైవ ప్రత్యక్షతను అనుభవించడానికైనా అర్థం చేసుకోవడానికైనా చాలా ఈజీగా అవగాహన చేసుకునే అవకాశం అయితే దీనిలో ఉందమ్మా. అంటే జనరల్గా క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల ముందే వచ్చింది కదండి, అంతకు ముందు మరి ఈ ప్రత్యక్షత లేదా? ప్రత్యక్షత అనేది అప్పుడున్నటువంటి ప్రజలకు బైబిల్లో నుండి చూస్తే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆది కాండములో దైవ ప్రత్యక్షత అనేది మనుషుల మధ్యలో ఒక విధంగా వెల్లడవడం మనం చూస్తాం. తర్వాత గ్రంథాల్లో క్రమక్రమంగా దైవ ప్రత్యక్షత ఆయా సమాజంలో ఆయా రీతులుగా ఆయా విధాలుగా వెల్లడి అవ్వకుండా ఏమి లేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి ప్రత్యక్షత అనేది ఇంకా మరింత ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ యేసు ప్రభు ద్వారానే పరిచయం అయిందంటారా? ఖచ్చితంగా నేనైతే నమ్మేది అదే. దైవ ప్రత్యక్షతను, దైవత్వాన్ని ఎరగడానికి దేవుడు ఎలా ఉంటాడో తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడం కానివ్వండి, ఇదంతా కూడా క్రిస్టియానిటీ గుండా మాత్రమే జరుగుద్ది అని 100% నేనైతే నమ్ముతున్నాను. కనుక దీనితో అందరూ ఏకీభవించాలి అంటే ప్రపంచంలో ఏ ఒక్క విషయంతో అందరూ ఏకీభవించాలని రూల్ లేదు. కనుక యేసుక్రీస్తు ద్వారా దైవ ప్రత్యక్షత అనేదాన్ని చాలా క్లియర్గా నమ్మే అవకాశం ఉంది. నమ్మితే దానివల్ల ఖచ్చితంగా ప్రతి మనిషి దైవ ప్రత్యక్షతను పొందుకునే ఛాన్స్ ఉంది.